కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలుసా, జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం. ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఒకరోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదో అంటే కూర్చుని ఉన్నా. రామానాయుడు గారు వచ్చారు ఇలా. వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. ఏ కోట సరైన టైం కనబడరా, రా రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా, నేను ఏదైనా సినిమా గురించి వేసిన అనుకుంటూనే ఉన్నా. ఏ కోట ఏం లేదు, జంజాల నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోట్లాడుకుంటున్నాం. ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది, ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్ర లేకపోతుంది, అంత గొప్ప వేషం అది. నేను రావుగోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. జంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు వద్దన్నావు, కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏంటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి. ఆ కలరు అది ఆ వ్యవహారం చూడంగానే నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు నా మాట వినండి, నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో, ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను. ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజుల దాకా కావాల్సి వస్తుంది, డేట్లు ఏవి జాగ్రత్తలేవు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను, అయిపోయింది. మీకు తెలిసి ఎంత అఖండమైన ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్, ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక నిమిషం ఆగించారని, ఏ కోటాకు ఉన్నాడు వెలవండా అన్నాడు. ఏంటి అనిపించినాడు, నేను వెళ్ళి ఉంచున్నాను. వీడు సినిమాలు చూస్తుంటాడు, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం వస్తే పోతుంది, ముహూర్తం కట్ చేశారు, అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నారు అన్నాడు. మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటన్నాడు, ఏం లేదండి, 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 180 లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. ఆ రోజుల్లో 100 కోర్ అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, ఆ డబ్బే రండి ఈ ఫ్లోర్ కన్నా. ఇప్పుడు సార్ 1.5 కోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ, ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు అని తీసుకున్నాడు ఎవడు తెలియదు, కృష్ణగారు అని తీసుకున్నాడు తెలియదు, సోమబాబు అని తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణచిత్రం అని చెప్పేవారు అంతే, కానీ ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్గా చెప్తుండే ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది అని ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి మనకెందుకు. ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లు తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు ఏమండి, కరెక్టే సార్. కాబట్టి అలా చేయకూడదు, ఎందుకు చెప్పుకోవడం, సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి, అందుకని రిచ్గా తీశాను అది వేరు, భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును, అది అది లెక్కలు, ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్. సార్, మీరు ప్రాణం ఖరీదు నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రల అంటే, ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత హాస్యనటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్. ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్. వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు,
ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెట చెప్పడం కోటగారు మీరు అనుకుంటున్నాం మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి బాగుంటే పెట్టేద్దాం అంటాం పెట్టడం చేయడం అంతే మీరు నమ్మరు అన్నమాట ఆ టైం కూడా లేదండి కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆ బట్టల చేయటం న్యాచురల్గా ఉండాలి గంజాల గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్టర్ చేసేవారు కదా వాళ్ళు 4 సినిమాలు చేస్తున్నాం నీకు విజ్ఞానం అనేది ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని ఆ సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు అంతే తప్ప నాకు మిగిలిన దేవుడు అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజీయెస్ట్ టైంలో ఎన్ని గంటల కాల్ ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా 4 సినిమాలు 3 స్టేట్లో పనిచేశాను ఒకరోజు ఒకరోజులో కన్నడ పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం తమిళ ఈవినింగ్ బెంగళూరు పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను మద్రాసులో ఉన్నాను ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు కాదు అవును కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్ నేనే కాదండి ఒక విషయం చెప్తాను అందరికీ చెప్తాను ఆర్టిస్ట్ ఇసుక్కోకుండా ఇప్పుడు కూడా ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అనుకోదానికి అట్లా విసుక్కోకండి ఏ అంటారు ఏం లేదు ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది ఇది ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు అంతే గొప్ప మాట సార్ అది ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అని టైం ఉండదు నీకు అంతే అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అదంతే నీకు టైం ఉండదు నీకు భోజనానికి కూడా టైం ఉండదు కానీ తర్వాత వెనక్కి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి అది ఆరోగ్యం అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో మాట భాషలో అవతల వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే లాంగ్ లివ్ ఉంటుంది లేకపోతే ఎట్ట వచ్చింది అట్టయిపోతుంది ఎంతమంది చూసాం మన మహానుభావులు సీనియర్స్ కదా అవును సార్ హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చారు వాళ్ళకి ఏం కర్మ చెప్పండి అదే బిహేవియర్ మన కాస్త మనకి మంచి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా ప్రేళం పెట్టదు వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు ఏదో వెళ్ళిపోతాను అంతే ఆ మధ్య చాలా బాధ వేసింది సార్ మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం ఇప్పుడు నీకు నేనేం సిగ్గుపడ్డాను ఇప్పుడు నేను వచ్చి నువ్వు వచ్చావు ఏం చెప్పాను పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా కట్టేది కట్టారు డాక్టర్ ఇది కాసేపు కష్టం అందుకని కష్టం నడటం అది కష్టం అని చెప్పాను తప్పే దాంట్లో వాడు ఎవడో కొరచినాసులో చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి నేను పిలిచి కేకలేసాను తప్పయ్యా అది మీ నాన్నకు రా 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా అలాగే నాకు కూడా వచ్చింది నేను మంచినే కదా నన్ను దానికి పెద్ద టీవీలో వీడు చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు తప్పు కదా దాని మీద రూపాయలు సంపాదిస్తావా కేకలేసాను నేను పాపం సుశీల్ గారు పోయిందన్నారు ఒకసారి జానక్ గారు పోయిందన్నారు ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ నేను బాగానే ఉన్నాను నా మీద అట్ట పెట్టకండి ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో జానక్ గారు ఫోటో లోపల ఎక్కడ ఉండాలి అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట ఇంటికి వచ్చారు ఇంటి భోజనాలు చేశారు చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి ఇప్పుడు